ప్రేమమూర్తి యేసు ప్రభు పుణ్యనామమున మీకు నమస్సుమాంజల్లు. వాక్యామృతం అమృతవాణి సమర్పించే వాక్యామృతంలో వాక్యార్చన, స్తుతిగీతాలాపన, ప్రార్థనా విన్నపాలలో మీరును పాలు పంచుకోండి. ఈ అవకాశాన్ని కలిగించిన దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. భక్తితో వీక్షించి మీ హృదయాలను దేవాలయములుగా మార్చుకోండి. వాక్యామృతం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభవార్త ఛానల్ ద్వారా అమృతవాణి సమర్పించు దైవ వాక్యార్చన కార్యక్రమానికి మా ప్రేమపూర్వక ఆహ్వానం. నేటి ధ్యాన అంశం ఓర్పు, సహనం, విశ్వాసం. ప్రియమైన సహోదరి సహోదరులారా, తిరుసభ నేడు సామాన్య 33వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నది. ఇదే ఈ సామాన్య ఆదివారాలలో చివరి ఆదివారం. తరువాత మనము ఆగమన కాలంలో అడుగు పెడుతూ ఉన్నాం. ఆగమన కాలం అంటే ఏమిటో మనందరికీ తెలుసు. నిరీక్షణా కాలం. ఇజ్రాయెల్ ప్రజలు యేసుప్రభు రాక కొరకు ఎదురు చూశారు. అదేవిధంగా మనము కూడా యేసుప్రభు రెండవ రాకడ గురించి ఎదురు చూస్తూ ఉన్నాము. ఈ సందర్భములో నేటి సువిశేష పఠనము లూకా సువార్త 21వ అధ్యాయము 5వ వచనం నుండి 19వ వచనములో యేసుప్రభువే రెండవ రాకడను గురించి ప్రస్తావిస్తూ రెండవ రాకడకు అందరూ సిద్ధంగా ఉండాలని, అందరూ సహనముతోనూ ఓర్పుతోనూ ఉండాలని మనకు తెలియజేస్తూ ఉన్నారు. మన సమాజంలో మనము ఎంతోమందిని, ఎన్నో విధాలుగా జీవించేవారిని చూస్తూ ఉన్నాం. దుర్మార్గులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. దుర్మార్గులు ఈ లోకములో ఉన్నప్పుడు మనము చూస్తూ ఉంటాము, చాలా సంతోషంగా ఉంటున్నారు, వారికి ఆరోగ్యం బాగా ఉంటుంది, వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని మనం తలుస్తూ ఉంటాం. కానీ నీతిమంతులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారని, అనారోగ్యంతో బాధపడుతున్నారని మనం అనుకుంటూ, నిజంగా దేవుడు దుర్మార్గుల వైపు ఉన్నాడా లేకపోతే నీతిమంతుల వైపు ఉన్నాడా అనే సందేహం కూడా మనకు వస్తూ ఉంటుంది. ఈ విధంగానే ఆనాటి ప్రజలు బాధపడ్డారు. బాబిలోన్ దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో బాధలకు గురి అయ్యారు. యావే దేవుడు మనల్ని రక్షిస్తాడు కదా, కానీ ఆయనను విశ్వసించని జనులు ఎంతో సంతోషంగా ఉన్నారు కదా అని బాధపడుతున్న సందర్భంలో దేవుడు మలాకీ ప్రవక్త ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఉన్నారు. ఒకసారి మనం చూసినట్లయితే మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనములో మలాకీ ప్రవక్త ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. మీరు భయపడకండి, ఆ రోజు వస్తూనే ఉంది, కొలిమివలె మండు దినము రాబోవుచున్నది. ఆ రోజు గర్వాత్ములు గడ్డివలే కాలిపోవుదురు, ఇక వారి సంబంధమైనది ఏదియూ మిగలదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దుర్మార్గుల జీవితం అనేది చాలా చాలా చిన్నది. దుర్మార్గులు కొంతకాలం మాత్రమే సంతోషంగా ఉంటారు, ఈ లోకములు జీవించినంత వరకే సంతోషంగా ఉంటారు, కానీ చివరి రోజున వారు గడ్డివలే కాలిపోవుదురు అని ఆ ప్రభు తెలియజేస్తున్నారు. 4వ అధ్యాయము 2వ వచనములో నీతిమంతుల గురించి కూడా యావే దేవుడు మలాకీ ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నారు. కాని నా ఎడల భయభక్తులు గల చూపు మీపై నా రక్షణము సూర్యుని వలె ఉదయించి భానుకిరణం వలె మీకు ఆరోగ్యమును కనివచ్చును. మీరు బీళ్లకు పోవు లేగల వలె గంతులు వేయుదురు అని సంతోషవచనాన్ని తెలియజేస్తూ ఉన్నారు. నీతిమంతులు చాలా కష్టపడతారు. ఈ నీతిమంతులు అంటే ఎవరు? దైవభక్తి కలవారు, దైవభీతి కలవారు, పెద్దల ఎడల గౌరవము కలవారు, దేవుడిచ్చిన కట్టడ ప్రకారం నడుచుకునేవాళ్ళు, దీపబలి పూజలో పాల్గొనేవారు, దాన ధర్మాలు చేసేవారు, తమకున్నది ఇతరులకు మేలు చేసేవారే ఈ నీతిమంతులు. వారిని గురించి ఎంతో చక్కగా మలాకీ ప్రవక్త మనకు తెలియజేస్తూ ఉన్నారు. కానీ చివరి రోజున ఈ కష్టాలన్నిటికీ మనకు సత్ఫలితం ఆ ప్రభు దయచేస్తాడు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము, దుర్మార్గులను దేవుడు ఎందుకు శిక్షించటలేదు, నీతిమంతులుగా బతకాలనుకుంటున్నాను, దేవునికి తగిన బిడ్డగా బతకాలనుకుంటున్నాను, జీవించాలనుకుంటూ ఉన్నాను, నాకు మాత్రం ఎందుకు ఈ కష్టం అని చాలాసార్లు అనుకుంటాం. కానీ ప్రభు యొక్క ఉద్దేశం వేరు. కారణం, దుర్మార్గుల వినాశాన్ని దేవుడు ఎప్పుడూ కోరుకోడు. యేసుప్రభు ఉద్దేశం వేరు, దుర్మార్గులు మారు మనసు పొందాలని, హృదయ పరివర్తన చెందాలని ఆ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీతిమంతులకు రక్షణ కాలము వెంటనే రాదు.
దుర్మార్గం వినాశకాలము దుర్మార్గులు వెంటనే రాదు. కారణం, యేసు ప్రభు అందరినీ ఒకటిగా చేర్చాలని, అందరూ రక్షణ పొందాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణమదే. నేను పాపల కొరకు వచ్చి ఉన్నాను, నీతిమంతుల కొరకు రాలేదు. వైద్యుడు రోగికే అవసరం అని ఆ ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. మనం మళ్ళీ పరిశుద్ధ గ్రంథంలో చూస్తూనే ఉన్నాము, 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందుట దేవునికి చాలా సంతోషమని, మోక్షరాజ్యంలో వారికి మహానందం కలుగుతుందని మనం చూస్తూ ఉన్నాం. అందువలనే ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తన ఉపమానంలో మనకు తెలియజేసినట్లు కోతకాలం వచ్చే వరకు గోధుమ గింజ అదేవిధంగా కలుపు గింజ రెండు కలిసే ఉంటాయి. మనము కూడా దుర్మార్గులు నీతిమంతులు కూడా ఆ చివరి రోజు వరకు కలిసి జీవించి తీరాలన్నదే ఆ ప్రభు మనకు తెలియజేసే ఆ ముఖ్యమైన ఉద్దేశం. రెండవ రాకడ గురించి యేసు ప్రభు తెలియజేస్తూ, రెండవ రాకడ ఎలా ఉంటుంది, మనం వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఏ విధంగా మనం సహించాలని కూడా తెలియజేస్తున్నారు. ఇప్పుడే మనము చూసినట్లు లేకపోతే తెలియజేసినట్లు లూకా సువార్త 21:5-19 ఈ లోకాంత్యానికి ముందు లేకపోతే యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు ముందు ఎన్నెన్నో అనర్థాలు జరుగుతాయి. ఒక దేశం ఇంకొక దేశం మీద, ఒక జాతి ఇంకొక జాతి మీద గొడవలు, అనర్థాలు, భూకంపాలు ఎన్నెన్నో జరుగుతాయి. దానికన్నా ముందు ఈ విధంగా కూడా జరుగుతుందని అదే యేసు ప్రభు తెలియజేస్తున్నారు. లూకా సువార్త 21:12-19 చూసినట్లయితే, ఇవన్నీ సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి ప్రార్థనా మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. నా నామము నిమిత్తము రాజు యొద్దకును అధిపతుల యొద్దకును మిమ్ము తీసుకుని పోవుదురు. ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము. యేసు ప్రభు, తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు కూడా మిమ్మను పట్టి ఇచ్చెదరు, మీలో కొంతమందిని చంపించెదరు, నా నామము నిమిత్తము మిమ్మలను అందరూ ద్వేషింతురు, కానీ మీ తల వెన్నుక కూడా ఊడదు, మీ సహనము వలన మీరు మీ ప్రాణములను రక్షించుకుందురు అని తెలియజేస్తున్నారు. మనము రెండవ రాకడ వరకు జీవించకపోయినా ఇప్పుడు జీవిస్తున్నాము కాబట్టి యేసు ప్రభు కొరకు మనము ఏ విధంగా సాక్ష్యమిస్తున్నాము, యేసు ప్రభు కొరకు మనము హింసలకు గురి అవుతున్నామా, హింసకు గురి అయినప్పుడు ఆ ప్రభు మీద మనము నమ్మకాన్ని ఉంచి సహనముతో జీవిస్తున్నామా లేదా అని ప్రియమైన సహోదరి సహోదరులారా ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథములో దేవునికి విశ్వాసంగా సహనముతో ఓర్పుతో జీవించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి సహనానికి ఆదర్శంగా యేసు ప్రభువే ఉన్నారు. ఇంకా ఎంతోమంది దైవభక్తులు ఉన్నారు. యాకోబు రాసిన లేఖ 5:10 నుండి 11 వరకు చూసినట్లయితే, సహోదరులారా, ప్రభునామమును పలికిన ప్రవక్తలను స్మరింపుడు, కష్టములలో సహనమన ఏమియో ఎరుగుటకును వారిని ఉదాహరణగా గైకొనుడు. వారు సహనమును చూపిరి కనుకనే వారిని ధన్యులనుచున్నాము. యోబు సహనమును గూర్చి వినియున్నాము. చివరకు ప్రభు అతనికి ఏమి ఏర్పాటు వనర్చనో మీకు తెలియను. ప్రభు ఎంతో జాలియును కనికరమును కలవాడు కదా. మనము కూడా ఓర్పుతో సహనముతో ఉండాలని పరిశుద్ధ గ్రంథములో ఎంతో మందిని మనము ఆదర్శంగా తీసుకోవాలని కూడా మనం చూడవచ్చు. ఉదాహరణకు యోబు ఎంతో ధనవంతుడు, దైవభక్తి గలవాడు, నీతిమంతుడు, ఎవరికీ అన్యాయం చేయలేదు, దేవునికి బిడ్డగా జీవించినవాడు. చివరికి ఆయన అన్నిటినీ పోగొట్టుకున్నాడు, అన్ని హింసలు అనుభవించాడు, అన్ని బాధలు అనుభవించాడు. మిత్రులు వారిని వదిలిపెట్టేశారు, కుమారులు ఆయనను వదిలిపెట్టేశారు, భార్య కూడా వదిలిపెట్టేసింది. అందరూ ఏమన్నారు, నీ దేవుడు నిజమైన దేవుడు కాదు, నీకు ఇటువంటి హింసలు వస్తున్నాయి కదా అని చెప్పినప్పటికీ ఆయన యావే దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోలేదు. బాధలను, హింసలను భరించడానికి తన సహనాన్ని కోల్పోలేదు. అందువలననే యావే దేవుడు ఆయనను నూరంతలుగా ఆశీర్వదించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక ఉదాహరణ మనం చూడవచ్చు. దానియేలు గ్రంథము 3:16-18 అందులకు షడ్రకు, మేషకు, అభిజ్ఞగో, రాజా, ఈ విషయము గూర్చి మేము మీకు జవాబు చెప్ప నక్కరలేదు. మేము సేవించి దేవుడు మమ్ము గనగనమండు అగ్నికుండము నుండి మీ బారి నుండి
రక్షింపగలడేని రక్షింతును. కాని అతడు మమ్ము కాపాడకున్నను మేము మీ దయవులను గాని మీరు నెలకొల్పిన సువర్ణమూర్తిని గాని ఆరాధింపబోమని దేవర వారు గ్రహింతురుగాక అని చెప్పిరి. వారి యొక్క విశ్వాసం ఎంత గొప్పది! నెబుకడ్నెజర్ రాజు చేసిన సువర్ణమూర్తిని ఆరాధించాలని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఈ ముగ్గురు వ్యక్తులు షడ్రకు మేషకు అభిజ్ఞగో యావే దేవుడు తప్ప వేరే దేవుడు లేడని విశ్వసించిన వారు గణగణమండే ఆ నూనెలో వాళ్ళు దిగడానికి కాలిపోవడానికైనా సిద్ధంగా ఉన్నారు. కానీ యావే మీద విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోలేదు. సహనముతో భరించారు. దేవుడు వారిని కాపాడారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, చివరికి మనము యేసుప్రభు గురించే చూడవచ్చు. యేసుప్రభు 1 పేతురు 2 అధ్యాయము 21వ వచనము మరియు 23వ వచనము, దీని కొరకే దేవుడు మిమ్ము పిలిచెను, ఏలన క్రీస్తే మీ కొరకు బాధపడి ఆయన అడుగు జాడలలో మీరును అనుసరించుటకు గాను ఒక దృష్టాంతమును ఏర్పరచెను. ఆయన ఎట్టి పాపమును చేయలేదు, ఆయన నోటి వెంట ఎన్నడును ఎట్టి అసత్యమును వెలువడలేదు. తాను శపింపబడినప్పుడు ఆయన తిరిగి శపింపలేదు, తాను కష్టపడుతున్నప్పుడు ఎవరిని బెదిరింపలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవుని యందే తన నమ్మకమును ఉంచెను. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు లోకరక్షకుడు, దేవాది దేవుడు ఎటువంటి పాపము చేయకుండానే ఎవరు భరించలేని బాధను భరించాడు, ఎవరు సహించలేని హింసను ఆయన సహించాడు, భరించాడు. ఒక్క పాపము కూడా చేయనివాడు, ఒక్క అబద్ధం కూడా చేయనివాడు ఇంత ఓర్పుతో సహనముతో మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. అటువంటి దేవుని వెంబడించే మనము ఆయన వలె కాకపోయినా కూడా ఇంతైనా సరే మనము ఓర్పుతో సహనముతో జీవించడానికి మనము ప్రయత్నిస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యేసుప్రభు కొరకు మనం సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అని కూడా మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకే రోమా పౌరులకు రాసిన లేఖలో చిన్నప్ప గారు 2వ అధ్యాయము 7వ వచనములో ఈ విధంగా అంటూ ఉన్నారు, ఓర్పుతో సత్కార్యములు చేయుచు కీర్తి ప్రతిష్ట అమరత్వములను కోరు వారికి దేవుడు శాశ్వత జీవమును వసగును. మనము నీతిమంతులుగా హింసలను బాధలను అనుభవిస్తే చాలదు, సత్కార్యములను చేయాలి. సత్కార్యములను చేసిన వారికి దేవుడు అటువంటి శాశ్వత జీవనమును వసగుతాడు అని పునీత చిన్నప్ప గారు మనకు తెలియజేస్తున్నారు. అందువలన మనము కూడా జీవితములో మనకు వచ్చే కష్ట బాధలను ఓర్పుతో భరిస్తూ సత్కార్యములను చేస్తూ ఆ ప్రభు మనకు వాగ్దానం చేసిన నిత్య జీవాన్ని పొందుటకు మనకందరికీ కావలసిన వరప్రసాదమును దయచేయమని మనము ఈ సందర్భంగా ఆ దేవాది దేవుని ప్రార్థించుకుందాం. ఆమేన్. ఇప్పుడు అందరూ మనం తలవంచి ఆ దేవాది దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ప్రార్థించుకుందాం. దయా ప్రేమ కనికరము గలవు సర్వేశ్వర, మీరు మాకు సెలవిచ్చిన ప్రకారము మీ యొక్క వాక్యం ద్వారా మేమందరము ఓర్పుతో సహనముతో విశ్వాసముతో జీవించాలని సత్కార్యములను చేయాలని కోరుతూ ఉన్నాము. ఎన్నోసార్లు మేము ఈ లోక ఆశలకు లోనై ఓర్పును ఓర్చలేక సహనముతో జీవించలేక గర్వముతో అహంకారముతో జీవించి ఉన్నాము. ప్రభువ, మాలో ఉన్న అటువంటి దుర్మార్గాల్ని తీసివేసి మేము కూడా నీతిమంతుల్లాగా సహనముతో ఓర్పుతో జీవించి మీరు మాకు వాగ్దానం చేసే ఆ నిత్య జీవాన్ని ప్రసాదించమని నీ యొక్క దివ్యనామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనందురుగాక, మీతోనందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. అమృతవాణి ఓ ప్రేమవాణి అంకితమాయను నీ నిండు జీవితం అందించు ప్రభు సువార్త నవరతం. అమృతం నీ సేవ అజరామరం.
అంకితమాయెను నీ నిన్ను